నమస్తే మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా డబల్యూడబ్ల్యూడబ్ల్యూ ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ కి కాల్ చేయండి తులారాస్ వారికి వారం ఆర్థికంగా బాగుంది వృత్తి ఉద్యోగాల పరంగా గట్టిపోటీ ఎదుర్కోవాల్సిన పరిస్థితి గోచరిస్తుంది కుటుంబ సంబంధమైన వ్యవహారాలు సానుకూలపడతాయనేటువంటి భావన మీలో ఏర్పడుతుంది సంతాన సంబంధమైన విషయాలు విద్యా సంబంధమైన విషయాలు శుభకార్యాల సంబంధ విషయాలు వీటిల్లో కొన్ని ఆటంకాలు ఏర్పడినా వారాంతంలో అన్ని సమస్యలు కూడా తీరిపోతాయి అదేవిధంగా వ్యాపార సంబంధమైన విషయ వ్యవహారాలు వ్యాపారంలో పెట్టుబడిన పెట్టుబడులు భాగస్వాముల ప్రవర్తన ఇవన్నీ కొంత ఆక్షేపణీయంగా ఉంటాయి సమయం సందర్భం వచ్చినప్పుడు వాటి గురించి మాట్లాడి సరి అయినటువంటి నిర్ణయం చేయాలి అని చెప్పి ఆలోచిస్తారు తగాదాలు పెట్టుకోవడానికి వివాదాలు పెట్టుకోవడానికి ఇది తగినటువంటి సమయం కాదని చెప్పని మీరు గ్రహిస్తారు ప్రతి విషయంలోనూ మీకు అండగా ఉండే వ్యక్తులు మీ శత్రువర్గానికి అండగా ఉండటం మీ మానసికమైన వేదన కారణమవుతుంది ప్రతిరోజు ప్రతి మనం ఆరాధించేటువంటి భగవంతుడే మనల్ని కాపాడతాడు అనేటువంటి ధైర్యంతో మీరు ఇతరుల యొక్క సహాయ సహకారాల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ కూడా స్వయం కృషి మీదనే ఆధారపడి మీరు నిర్ణయాలు తీసుకోవడం అనేది జరుగుతుంది ఎన్ని విధాలుగా మనం మంచిగా ఉన్నప్పటికీ కూడాను విధివ్రాతకి కట్టుబడి ఉండక తప్పదు అని చెప్పని కొన్ని పరిస్థితులు గోచరిస్తున్నాయి మనం ఎంతో అభిమానించి ప్రేమించి కావాలని చెప్పని పెళ్లి చేసుకున్నటువంటి అమ్మాయి నా భార్య నిష్కారణంగా నన్ను విడిచి వెళ్ళిపోవటం నాకెంతో మానసిక వేదనగా ఉంది ఎన్నో సంబంధాలు వచ్చినా ఏరి కోరి చేసుకున్నందుకు నాకు తగిన శాస్తి జరిగింది కనీసం కడుపును పుట్టినటువంటి కొడుకును కూడా చూడటానికి వీల్లేనటువంటి ఆంక్షలు నా భార్య విధించింది పోలీస్ స్టేషన్లు కోర్టులు కేసులు ఇవన్నీ ఎదుర్కోవాల్సిన స్థితి ఏర్పడుతోంది నేను ఏమీ చేయలేదు అన్నీ చేశానని చెప్పి నా మీద ఆరోపణలు ఆరోపణలన్నీ కూడా చేసింది నిజమైనటువంటి ప్రేమికులకి జరగాల్సినటువంటి సన్మానం ఇదేనా లభించాల్సినటువంటి పరిస్థితి ఇదేనా ఇటు కాపురానికి రాదు అటు విడాకులు ఇవ్వదు పిల్లవాడినే చూడవదు ఏమిటి మానసికమైనటువంటి క్షోభ అని పరిపరి విధాలుగా బాధపడతారు ఇది కొంతమంది విషయంలోనే జరుగుతుంది అందరి విషయంలో కాదు మిగిలిన వాళ్ళకి ఫలితాలన్నీ కూడా ఈ వారం అనుకూలంగానే ఉన్నాయి ఏమీ ఆందోళనపడాల్సిన అవసరం లేదు ఈ రాశిలో జన్మించిన వారికి మెరూన్ కలర్ బాగుంటుంది అదృష్ట దక్క రెండు ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఓం మహాలక్ష్మి నమ అనేటువంటి మహామంత్రాన్ని పదకొండు సార్లు పడించి బయటికి పెట్టడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి